సూపర్ అదిరిపోయింది. తోపు ఉంది బా, తోపు చరంది బాస్ది హైలెట్ మినిమం చూపించండి. కొరెటాల తోపు బాగుంది బా, బాగుంది మ్యూజిక్ బీజం బాగుంది. బాస్ ఎంటర్ అయితే వీరే లెవెల్. ఇద్దరు ఇద్దరు కళ్యాణ్ బాబు మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ అంత హైలెట్ అంత మనదే. జై మెగా పవర్ స్టార్ జై చరణ్ బాబు. చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు వచ్చే షాట్లు ఉన్నాయి థియేటర్ లో బ్లాస్టింగ్ లే అంతే పోతుంది లోపల. లుక్ బాగుంది చాలా, ఫస్ట్ లుక్ సూపర్ సూపర్ రామ్ చరణ్ యాక్షన్ ఎలా ఉంది బ్రో? సూపర్, నా బాగా నచ్చింది. రామ్ చరణ్ ది హైలైట్ ఉంది. మా పెడ్డాడి మా పెడ్డాడి బాస్ ఇస్ బ్యాక్, ఆల్వేస్ బాస్ ఇస్ బ్యాక్. మొత్తం ఇయర్ మ్యారేజ్ చేసింది బ్రో, చాలా బాగుంది. ఆచార్య ఇద్దరు లుక్స్ ఎలా ఉన్నాయి బ్రో? అందులో చరణ్ బాబు అంటే వీడియోస్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి బ్రో. చరణ్ బాబు మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే సాంగ్, ఒక సాంగ్లో ఇద్దరు స్టెప్స్ వేస్తారు బ్రో, ఆ సాంగ్స్ బాగుంటాయి. బీజం ఎలా ఉంది? బీజం మనిషి శర్మ గారు చాలా ఇంతకుముందు సినిమాలు కంటే ఇందులో బాగా చేస్తారు. కొరటాల గారు అంటే ఇంత ముందులా కంటే ఇప్పుడు కొత్తగా ఉంది, బాగుంది. ఆచార్య అంటే ఒక స్టెప్ ఏం చెప్తారు? ఆచార్య అంటే ఒక మెగాస్టార్, నెక్స్ట్ మెగా పవర్ స్టార్. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే స్క్రీన్ పైన ఎలా అనిపించింది? అంటే చాలా మంది చేస్తూ ఉంటారు కానీ దానికంటే ఇది బాగుందండి చాలా. మీరు ఏ హీరో? నేను చరణ్ బాబు గారు. చరణ్ బాబు పైన ఎలా అనిపించింది తండ్రి పక్కన కొడుకు? అంటే ఒక చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది దాని పైన. మెగాస్టార్ ఒకడే హైలైట్, తిరిగలేదన్న ఇంకా అసలు ఇంక చెప్పిన విషయం ఇంక, ఎందుకంటే ఆ రేంజ్ లో ఉంది ఇంకా మెగాస్టార్ వింటేజ్ మెగాస్టార్ ఇస్ బ్యాక్ అంతే ఇంకా. బాబు ఇంకేం చెప్తున్నా రామ్ చరణ్ కోసం మా చిన్న బాస్, ఇంతకన్నా ఇంకేం చెప్పలేం. మాకు ఇంకో పండుగ, మెగా ఫ్యామిలీకి ఇంకో పండుగ అంతే. మెగా జుక్స్ అయ్యడానికి పేరు పెట్టద్దు. చిరంజీ అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారు. ఆ గన్స్, ఆ కట్అవుట్స్, చిరుతపులి నీళ్ళు తాగుతుంటే ఈయన ఎట్లా వచ్చిందో. తన్ని కొడుకులు కూడా అట్లనే వచ్చారు, నాకు చాలా బాగుంది. చిరంజీవి అన్న, చిరంజీవి మస్ట్ అనిపించింది నాకు. చిరంజీవి మంచిగా అనిపించింది. ఫైటింగ్ అంటే న్యాచురల్గా ఉంది బ్రో, ఫైటింగ్ న్యాచురల్గా ఉంది. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కూడా బెటర్ మంచిగా ఉన్నాయి. అండ్ బీజియంతో ఊస్ బాంబ్స్ వచ్చేసిన బ్రో ఈజీగా మస్తు అనిపించింది. థియేటర్ అది వ్యూ మస్తు అనిపించింది బ్రో. ఫోటోగ్రఫీ ఎలా? ఫోటో అంటే మొత్తం అయితే ఎంటర్గా ఒకటే బ్రో, సూపర్ బ్రో. అంశాలని అంటే నార్మల్గా పెట్టారు. అండ్ ఆల్సో చిరంజీవిది, చిరంజీవి గారు ఎంట్రీ బాగా పెట్టారు. అండ్ ఇంకోటి బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, తమిళ్లో ధ్రువిక్రమ్ వాళ్ళందరూ చెప్పుకోనికే బాగుంటుందేమో కానీ తర్వాత ఇంకా మనోళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే విజువల్స్ ఎలా ఇచ్చారు? విజువల్స్ యా, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా మూవీకి, సో విజువల్స్ ఆర్ డామ్ గుడ్. ఇద్దరు సింహాలు కనిపించింది మాకు ఈరోజు, ఆ సింహాలు చూసాం అంతే. మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? బాగున్నాయి బ్రో, ఇద్దరు మంచిగా ఉన్నాయి.